మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. అజ్ఞాతవాసి టీజర్ చూసి కత్తి మహేష్ ఎంత మాట అన్నాడో తెలుసా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు, ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేష్ కు కొద్ది రోజులుగా వెర్బల్ వార్ జరుగుతోంది. కాకినాడ పర్యటనను పవన్ ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్న తరహాలో వైజాగ్ పర్యటన సాగుతోందని కత్తి మహేష్ విమర్శించిన విషయం తెలిసిందే. నోరు విప్పిన ప్రతిసారి అజ్ఞాతవాసి కాదు అజ్ఞానవాసి అని తేలుతోంది అంతే అంటూ పవన్ పై కత్తి మహేష్ సెటైర్ కూడా వేశారు. తాజాగా విడుదలైన అజ్ఞాతవాసి టీజర్ పై కత్తి మహేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈసారి పవన్ తో పాటు ఆయన సన్నిహితుడు ఆ చిత్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పై కూడా కామెంట్లు చేశారు. అజ్ఞాతవాసి సినిమా టీజర్ పై సెటైరికల్ గా అజ్ఞానవాసి అంటూ ఓ వీడియోను మహేష్ తన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేయడం విశేషం. అజ్ఞాతవాసి టీజర్ పై వ్యంగ్యాత్మకంగా అజ్ఞానవాసి పేరుతో కత్తి మహేష్ ఓ వీడియోను పోస్ట్ చేయడం సంచలనంగా మారింది. ఒక సినిమాలో పక్కన మనిషి చెప్పులు మోయాలి, మోకాలు భక్తితో పెట్టి మెట్లెక్కించే మరో సేవకుడు ఇంకో సినిమాలో, చెగువేర ఎక్కడికి పోయాడో, ఈ బానిస ఫ్యూడల్ భావజాలాన్ని పెంపొందించే కమ్యూనిస్ట్ ఎవరో, హతవిధి ఏమిటి మీమాంస అంటూ పవన్ పై మహేష్ షాకింగ్ కామెంట్స్ చేశారు. అంతేకాకుండా త్రివిక్రమ్ పై కూడా విమర్శలు గుప్పించారు. అజ్ఞాతవాసికి అజ్ఞాతవాసికి తేడా ఉంది త్రివిక్రమ్ గారు అంటూ తన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు కత్తి మహేష్. అజ్ఞాతవాసి టీజర్ ఓ హాలీవుడ్ సినిమాకు కాపీ అని అర్థం వచ్చేలా ఉందని మరో పోస్ట్ చేశారు. 2008లో వచ్చిన హాలీవుడ్ సినిమా లార్డ్ జో వించ్ అనే సినిమా ట్రైలర్ను తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు. ఎందుకైనా మంచిది, ఈ సినిమాను బాగా చూసి గుర్తుపెట్టుకోండి అంటూ మరో పోస్ట్ చేసి మళ్లీ పవన్ పై విమర్శలు గుప్పించారు కత్తి మహేష్. మరి దీనికి పవన్, అతని అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం.